ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తప్పించాక చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మెయిన్లీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ మీద ఒక వార్నింగ్ డిక్లేర్ చేశారు. సో ఈ వీడియోలో అయితే మనం రోహిత్ శర్మ గురించి మొత్తం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటే అతను ఎందుకు క్యాప్టెన్సీ నుంచి తీసేశారు, అంటే ఇలా క్యాప్టెన్గా తీసేసిన తర్వాత ముంబై ఫ్రాంచైజ్ ఎలా ఎఫెక్ట్ అయింది, రోహిత్ శర్మ ఐపీఎల్ ఫ్యూచర్ ఏంటి, అలాగే ఇండియన్ టీంలో పర్టికులర్గా T20 ఫార్మేట్లో అతని భవిష్యత్తు ఏంటి, ఇలా రోహిత్ శర్మకి సంబంధించిన అన్ని విషయాల గురించి కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. సో మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, అసలు ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మను క్యాప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారు? సో దీనికి సంబంధించి అయితే ఇంటర్నెట్లో చాలా థీరీస్ ఉన్నాయి, బట్ అఫీషియల్గా చూసుకుంటే క్రిక్ బజ్ వాళ్ళు కొన్ని ఇన్సైడ్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఒక ఆర్టికల్ని పోస్ట్ చేశారు. అండ్ ఆర్టికల్ ఏముందంటే, ఐపీఎల్ 2022 టైంలోనే ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మ క్యాప్టెన్సీ విషయంలో ఒక డిసిషన్ తీసుకున్నారంట. సో అమ్మాయి టీం అయితే 2019 మరియు 2020లో కప్ గెలుచుకుంది, కానీ నెక్స్ట్ 2 సీజన్స్ అంటే 2021 మరియు 2022 ఈ 2 సీజన్స్లో కూడా వాళ్ళు కనీసం ప్లే ఆఫ్స్కు కూడా వెళ్ళలేదు. మెయిన్లీ 2022లో అయితే పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో నిలిచారు. సో 2013 నుంచి చూసుకుంటే ముంబై టీం ఎప్పుడు కూడా ఎలా వరుసగా 2 సీజన్స్లో ఫెయిల్ అవ్వలేదు, ఐ మీన్ ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఉండలేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలోకి పడిపోవడం ముంబై ఓనర్స్కి అస్సలు నచ్చలేదు. సో దీనివల్లే ముంబై ఫ్రాంచైజ్ తమ క్యాప్టెన్ విషయంలో మార్పు తీసుకురావాలని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టారు. అండ్ దానికి కంటిన్యూషన్గానే ఐపీఎల్ 2023లో సూర్యకుమార్ యాదవ్ను కొన్ని మ్యాచెస్లో క్యాప్టెన్గా ట్రై చేశారు. సో ముంబై టీం అయితే డెఫినెట్లీ ఫ్యూచర్ క్యాప్టెన్ విషయంలో ఒక క్లారిటీని తెచ్చుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ లేదా జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని క్యాప్టెన్ చేయాలని చూశారు. అండ్ రోహిత్ శర్మ కూడా ఈ ట్రాన్సాక్షన్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేదు, అతను కూడా ముంబై టీంకి ఫ్యూచర్ కోసం ఒక క్యాప్టెన్ తయారు చేయాలని అనుకున్నాడు. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఏం జరిగిందంటే హార్దిక్ పాండ్యా పిక్చర్లోకి వచ్చాడు. గుజరాత్ టైటన్స్ టీంని చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేసిన హార్దిక్ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వదిలిపెడతారని చెప్పి అసలు ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ గుజరాత్ ఓనర్స్ కూడా హార్దిక్ పాండ్యాని వదలడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ముందేం అడిగారంటే, మీకు హార్దిక్ పాండ్యాని ఇచ్చేస్తాం, దానికి బదులుగా మాకు రోహిత్ శర్మని ఇవ్వమని అడిగారంట. కానీ ముంబై ఫ్రాంచైజ్ ఆ ట్రేడ్ డీల్ ఒప్పుకోలేదు, దీంతో గుజరాత్ టైటన్స్ తగేసి చెప్పారు మేము హార్దిక్ పాండ్యాని ఇవ్వమని చెప్పి. అయితే ముంబై ఫ్రాంచైజ్ ఓనర్స్ ఏం చేశారంటే ఇలా అయితే పనవద్దని చెప్పి డైరెక్ట్గా హార్దిక్ పాండ్యానే కాంటాక్ట్ అయ్యారంట. అండ్ హార్దిక్ పాండ్యా కళ్ళ ముందు ఒక అద్భుతమైన ఆఫర్ ఉంచారు. ఆఫరే, నువ్వు ముంబై ఇండియన్స్ టీంలోకి వస్తే నీకు క్యాప్టెన్స్ ఇస్తామని చెప్పి. సో ఆఫర్ చూసాక హార్దిక్ పాండ్యా అయితే చాలా బాగా టెంప్ట్ అయ్యాడు, తన పాత ఫ్రాంచైజ్కి వెన్నుపోటు పొడిచి ముంబై టీంలోకి ట్రేడ్ అయ్యాడు. సో ఈ సిచ్యువేషన్లో గుజరాత్ టైటన్స్ టీం కూడా ఏం చేయలేకపోయింది, ఒక ప్లేయర్ నేను ఉండను వెళ్ళిపోతానంటే బలవంతంగా అతను ఆపలేం కదా. సో ఎగ్జాక్ట్లీ గుజరాత్ టీం కూడా అదే చేసింది, హార్దిక్ పాండ్యాని వెళ్ళిపోనిచ్చింది. ఇక అనుకున్నట్టు డీల్ ప్రకారం ముంబై ఇండియన్స్ టీం హార్దిక్ పాండ్యాని తెచ్చుకున్నారు. అండ్ ఇప్పుడు అతనికి క్యాప్టెన్సీ కూడా అప్పగించారు. సో ఇదంతా అయితే ప్యూర్లీ ఒక టాప్ క్లాస్ బిజినెస్. ముంబై టీం ముందు నుంచి తమ క్యాప్టెన్ మార్చుకోవాలనుకున్నారు, బట్ వాళ్ళకి సూర్యకుమార్ యాదవ్ మరియు జస్ప్రీత్ బుమ్రా మీద ఎక్కువగా నమ్మకం కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్గా ఐపీఎల్ టీంకి క్యాప్టెన్సీ చేయలేదు, అలాగే ఇప్పుడు కప్ కూడా గెలవలేదు. సో కొత్తగా ఒక క్యాప్టెన్ తీసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు, పైగా ఇప్పటికే వరుసగా 3 సీజన్స్లో కప్పు రాలేదని చెప్పి నెత్తునూరు మొత్తుకుంటున్నారు. సో ముంబై ఫ్రాంచైజ్ అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఒక బ్రాండ్ న్యూ క్యాప్టెన్ ట్రై చేయడానికి సిద్ధంగా లేదు. దీనివల్ల వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ క్యాప్టెన్ హార్దిక్ పాండ్యాని తెచ్చుకున్నారు. సో హార్దిక్ పాండ్యా ఆల్రెడీ సక్సెస్ఫుల్ క్యాప్టెన్, గుజరాత్ టీంకి ఒక కప్ను అందించాడు. దీంతో అతను ముంబై టీంకి వచ్చి ఇక్కడ కూడా క్యాప్టెన్సీ చేస్తే ఒక కప్ వస్తుందని చెప్పి వాళ్ళ ఆశ. అందుకే వాళ్ళు తమ ఎథిక్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి కప్ కోసం హార్దిక్ పాండ్యాని తెచ్చుకున్నారు. బట్ నేను అడిగితే ముంబై ఇండియన్స్ టీంకి అసలు ఎథిక్స్ అండ్ వాల్యూస్ లేవనే చెప్పుకుంటా, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో రోహిత్ శర్మ చాలా పెయిన్లో ఉన్నాడు. అసలే ఫైనల్లో వన్డే వరల్డ్ కప్ మిస్ అయిందని చెప్పి అతను ఎంతో బాధపడుతున్నాడు. సో అలాంటి టైంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ అతని బ్యాక్ చేసి తనకి ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ వాళ్ళు ఏం చేశారు, పుండి మీద కారం చల్లినట్టు అతని క్యాప్టెన్సీని పీకేశారు. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం రోహిత్ శర్మ తన క్యాప్టెన్సీని వదిలేయడానికి సిద్ధంగా లేడంట. ముంబై వార్నర్స్ అతని చేత బలవంతంగా ఒప్పించి క్యాప్టెన్సీ నుంచి తప్పించారంట. సో నిజంగా ముంబై టీం అయితే చాలా అన్ఎథికల్గా రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తీసేసిందే. ఒకవేళ వాళ్ళు రోహిత్ శర్మని క్యాప్టెన్గా తొలగించి బుమ్రా లేదా స్కై వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని క్యాప్టెన్గా పెట్టుంటే చాలా వరకు జస్టిఫై అయ్యి ఉండేది, ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఫ్యూచర్ క్యాప్టెన్గా వీళ్ళిద్దరిని ఊహించుకుంటున్నారు. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ క్యాప్టెన్సీ రేస్లో ఉన్న వీళ్ళిద్దరిని కాదని హార్దిక్ పాండ్యాని తెచ్చిపెట్టుకోవడం నిజంగా చాలా అంటే చాలా అన్ఎథికల్ థింగ్. అండ్ దీనివల్ల బుమ్రా మరియు స్కై హార్దిక్ పాండ్యాని తెచ్చేగా సోషల్ మీడియాలో చాలా డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు. సో ఆల్రెడీ మనం చూసాం బుమ్రా సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అని ఒక కొటేషన్ పెట్టాడు, అలాగే సూర్యకుమార్ యాదవ్ చూసుకున్న రీసెంట్గా ఒక హార్ట్ బ్రేక్ ఇమేజ్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టాడు. సో ఫర్షూర్ బుమ్రా మరియు సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా క్యాప్టెన్సీని ఆశించి ఉండుంటారు. అండ్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి క్యాప్టెన్సీ ఇచ్చిన ఫ్యాన్స్ అంత అలా వైల్డ్గా రియాక్ట్ అవ్వకపోయేవారు, ఎందుకంటే మనం తను ఒక ట్రాన్సిషన్గా పరిగణించవచ్చు. అంటే పాస్ట్లో సిఎస్కే టీంలో ధోని ఏం చేశాడో రోహిత్ శర్మ కూడా అదే చేసి ఉండేవాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. ఐ మీన్ ధోని క్యాప్టెన్గా దిగిపోయి జడేజాకి క్యాప్టెన్సీ అందించాడు, ఎందుకంటే ఫ్యూచర్ క్యాప్టెన్గా అతను గ్రూమ్ చేయడానికి. సో ముంబై టీం కూడా బుమ్రా లేదా స్కై వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని క్యాప్టెన్గా పిక్ చేసి ఉంటే ఫ్యాన్స్ కూడా అలానే ఫీల్ అయ్యేవారు. ఐ మీన్ రోహిత్ శర్మ వెనకుండా నడిపిస్తున్నాడు, ఫ్యూచర్ కోసం ఒక క్యాప్టెన్ తయారు చేస్తున్నాడని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అయ్యేవారు. కానీ అలా కాకుండా వేరే టీం నుండి హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకుని మరి వీళ్ళిద్దరినీ కాదని అతని క్యాప్టెన్ చేయడం నిజంగా చాలా అంటే చాలా అన్ఎథికల్ థింగ్. మెయిన్లీ ఐపీఎల్ 2023 జరుగుతున్నప్పుడు హార్దిక్ పాండ్యా ముంబై టీంని డిగ్రేడ్ చేస్తూ కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. సో ఫర్ షూర్ చాలామంది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి అయితే హార్దిక్ పాండ్యా విషయంలో ఒక నెగిటివిటీ క్రియేట్ అయింది.
బట్ ఇప్పుడు ముంబై ఫ్రాంచైజ్ ఏకంగా అతను క్యాప్టెన్ చేశారు, అది కూడా రోహిత్ శర్మను తొలగించే. సో హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేస్తే రోహిత్ శర్మ వెనకుండా నడిపించేది ఇంకేమీ ఉండదు, ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఆల్రెడీ ఒక టీంకి క్యాప్టెన్నే, పైగా అతను క్యాప్టెన్గా చాలా యూనిక్గా ఉండాలనుకుంటాడు. సో ఖచ్చితంగా రోహిత్ శర్మని అయితే కేర్ చేసే అవకాశమే లేదు. అదే బుమ్రా ఆర్ స్కై అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మను కేర్ చేస్తారు. ఇన్ఫాక్ట్ నాకు ఒక డౌట్ కూడా గుర్తుంది, అసలు రోహిత్ శర్మను హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ లెవెల్ ఆడిస్తాడా లేదని చెప్పి. సో ఫర్ షూర్ ముంబై ఫ్రాంచైజ్ అయితే హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేసి రోహిత్ శర్మకు వెన్నుపోటు పొడిచిందని చెప్పుకోవాలి. ఇక దీనికి రియాక్షన్గా చూసుకుంటే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే చాలా ఆగ్రహావేశాలు చూపించారు. సోషల్ మీడియాలో షేమ్ ఆన్ ఎంఐ మరియు ఆర్ఐపి ముంబై ఇండియన్స్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ను ట్రెండ్ చేశారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 40 గంటల్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ అక్రాస్ ది ప్లాట్ఫామ్స్ ఏకంగా 2 మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ను లూజ్ అయ్యారు. సో ఈ డిసిషన్ రాకముందు ముంబై ఇండియన్స్ టీం యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 13.5 ఉండేది, బట్ ఇప్పుడు చూసుకుంటే 12.4 పడిపోయింది. అలాగే ట్విట్టర్లో చూసుకున్న వాళ్ళ ఫాలోవర్స్ 8.6 మిలియన్స్ నుంచి 8.2 మిలియన్కి పడిపోయారు. ఈవెన్ ఫేస్బుక్లో కూడా ఇలాంటి డ్రాపే కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ అయితే చాలా మంది యాక్టివ్ ఫాలోవర్స్ను కోల్పోయారు. ఈవెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ముంబై ఇండియన్స్ జెర్సీని తగలు పెట్టిన వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. సో ఫ్యాన్స్ అయితే ముంబై ఇండియన్స్ టీం తీసుకున్న డిసిషన్ మీద చాలా నిరసన తెలియజేశారు. అయితే ఇప్పుడు ఇవన్నీ చూసి ముంబై ఇండియన్స్ టీం మళ్ళీ రోహిత్ శర్మని క్యాప్టెన్ చేస్తారంటే అస్సలు చేయరు, ఎందుకంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ పోవడం మనకైతే ఒక షాకింగ్ విషయమే, కానీ ముంబై ఫ్రాంచైజ్ లాస్ట్ ఇయర్స్ నుంచి చేంజ్ కోసం ట్రై చేస్తుంది. సో వాళ్ళైతే అన్ని బాగా ప్లాన్ చేసుకుని రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుండి తప్పించారు. మరి అసలు ఇప్పుడు రోహిత్ శర్మ ఫ్యూచర్ ఏంటి? ముందుగా ఐపీఎల్ అతని ఫ్యూచర్ ఏంటో చూద్దాం, అండ్ దెన్ మన టీమిండియా తరపున T20లో అతని ఫ్యూచర్ అంటే నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఐపీఎల్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ ముంబై ఇండియన్స్ టీం తరపున రోహిత్ శర్మకు ఇదే చివరి సీజన్ కాబోతుంది. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో కూడా అతను ముంబై ఇండియన్స్ టీం తరపున ఆడతాడో లేదో డౌటే, ఎందుకంటే ప్రజెంట్ ఐపీఎల్ ఆక్షన్ ముగిసిన తర్వాత December 20 నుండి మళ్ళీ ట్రేడింగ్ విండో ఓపెన్ అవుతుంది. సో ఆక్షన్ తర్వాత కూడా ఫ్రాంచైజెస్ కావాలనుకుంటే ప్లేయర్స్ను ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ స్పోర్ట్స్ టుడే రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ డీసీ టీం రోహిత్ శర్మ కోసం ముంబై టీంను అప్రోచ్ అయ్యారంట. మాకు రాబోయే సీజన్ కోసం ఒక మంచి ఇండియన్ క్యాప్టెన్ కావాలని చెప్పి వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారంట, కానీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ ఈ ట్రేడ్కి ఒప్పుకోలేదు. సో ఫర్ షూర్ ముంబై టీం అయితే రాబోయే సీజన్ కోసం రోహిత్ శర్మను వదిలిపెట్టకపోవచ్చు. అండ్ రోహిత్ శర్మ చూసుకున్న తనకు ఎవరు ఆఫర్ ఇచ్చినా బయటకు వెళ్ళిపోయేలాంటి పర్సనాలిటీ కాదు. ఐ మీన్ అతనికి హార్దిక్ పాండ్యా లాగా వేరే టీంలోకి మారిపోవాలనే మనస్తత్వం అయితే నేను లేదనుకుంటున్నా. సో మోస్ట్ లైక్లీ ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ ముంబై టీం తరపున ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడబోతున్నాడు. అండ్ ఈ కోణంలో చూసుకుంటే అతనికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే గత 6 సీజన్స్లో చూసుకుంటే రోహిత్ శర్మ బ్యాట్తో పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు. ప్రతి సీజన్లో కూడా బిలో 30 యావరేజ్ అండ్ బిలో 130 స్ట్రైక్ రేట్ను మెయింటైన్ చేస్తున్నాడు. సో యాజ్ ఎ బ్యాట్స్మెన్కి ఎలాంటి క్యాప్టెన్సీ ప్రెజర్ లేకుండా మంచి బ్యాటింగ్ చేయడానికి రోహిత్ శర్మకి ఇది చాలా చక్కటి అవకాశం. నేనైతే అతను ఆరెంజ్ క్యాప్ గెలిస్తే చూడాలనుకుంటున్నా. పైగా అతను ఐపీఎల్ యాజ్ ఎ బ్యాట్స్మెన్గా బాగా రాణిస్తే T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ విషయంలో కూడా డైనిక్ జగ్రన్ వాళ్ళు ఒక రిపోర్ట్ వదిలేరు, అదేంటంటే బీసీసీ అఫీషియల్ ఒకరు వాళ్ళకి చెప్పారంట. అదేంటంటే ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ చేంజ్ అనేది టీమిండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు, రోహిత్ శర్మనే మాకు రాబోయే T20 వరల్డ్ కప్ కోసం ఫస్ట్ చాయిస్ క్యాప్టెన్గా ఉంటాడని చెప్పి ఆ బీసీసీ అఫీషియల్ చెప్పారంట. సో ఇది కనుక నిజమైతే రోహిత్ శర్మ ఐపీఎల్ ఒక 500 రన్స్ కొట్టినా చాలు ఈజీగా T20 వరల్డ్ కప్ క్యాప్టెన్గా పిక్ అవుతాడు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్లో క్యాప్టెన్గా ఆడితే ముంబై ఇండియన్స్ టీంకి కూడా అదొక చెప్పు దెబ్బలా మారుతుంది. సో ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ T20 కెరీర్ ముగిసిపోయిందని అయితే మనం చెప్పుకోలేము. అతను వన్డే వరల్డ్ కప్ ఆడిన విధానాన్ని బట్టి చూసుకుంటే అతను ఖచ్చితంగా T20 ఫార్మాట్కు కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఐపీఎల్ 2025 నుంచి చూసుకుంటే మోస్ట్ లైక్లీ రోహిత్ శర్మ టీం మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఐపీఎల్ 2025 కోసం ఖచ్చితంగా మెగా ఆక్షన్ పెడతారు. అండ్ ఆ మెగా ఆక్షన్కి ముందు కేవలం ఒక టీంకు 3 ఇండియన్ ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ 3 ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మను ఖచ్చితంగా రిటైన్ చేసుకోదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ మరియు జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. సో ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని వీళ్ళ 3 మాత్రమే రిటైన్ చేసుకుంటారు. రోహిత్ శర్మను ఖచ్చితంగా మెగా ఆక్షన్లకు వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ ముంబై టీం తరపున ఆడినప్పటికీ 2025 దగ్గర నుంచి చూసుకుంటే మాత్రం వేరే టీంలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అతను మెగా ఆక్షన్లోకి వస్తాడా లేకపోతే ఆక్షన్కి ముందే వేరే టీమ్స్ అతను డ్రాప్ చేసుకుంటారనేది వేచి చూడాలి. మరి మీరు రోహిత్ శర్మ ముంబై టీంను వదిలేస్తే ఏ టీంలోకి రావాలని కోరుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.